డిన్నర్కి వెళ్దాము, మా బాస్ మళ్ళీ పిలుస్తున్నారు డిన్నర్కి వెళ్ళాల్సి వస్తుంది, మనము పండగ అయిపోయింది కదా వాళ్ళు మనం వెళ్దాము అన్నట్టుగా అన్నారు. అది ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడ ఆ ఏరియా ఎక్కడుందో తెలియదు, చీకటి. ఈయన ఏమో తాగి పడిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు మేడం నాకు. ఏం జరిగిందమ్మా? ఆయన వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నారు సార్. నన్ను అరిచి వదిలించుకునే ప్రయత్నం చేశాను. చేశాను, రాంబాబుని లేపడానికి ప్రయత్నించాను, రాంబాబు కూడా లేదు సార్. ఏమన్నాడు అమ్మా బాస్? ఏమన్నాడు? రాంబాబు ఎందుకు లేస్తాడు? రాంబాబు రాంబాబే తీసుకొచ్చాడు నిన్ను నా దగ్గరికి. మా బాస్ మంచోడు, మా బాస్ మంచోడు అని చెప్పి అక్కడ అడ్వాంటేజ్ తీసుకుని నా నేను ప్రేమించినటువంటి అమ్మాయి గుడ్డిగా నాతో పాటు నడుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైతే నడిపించకూడదు అన్ని చోట్లకి నువ్వు నడిపించావు. బాస్ అనేవాడు ఈ కుట్ర చేయకపోతే జరుగుతా సార్? ఏం కుట్ర చేశాడు? అది ఏం కలిపాడు సార్? నేను పడిపోయింది తాగే తాగిపోతాం కదా అప్పుడు, ఇప్పుడు తాగుతున్నా సార్, తాగితేనే బతికే పరిస్థితి ఇప్పుడు. నా జీవితం ఏముంది ఇక్కడ? నా జీవితం ఏముంచావు నువ్వు ఇక్కడ? నా లవర్ వాడికి కావాల్సి వచ్చింది, మీరు బాగున్నారు. సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్. అవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఇద్దరు ప్రేమికుల మధ్య సమస్య అండి. అది వినటానికి చాలా విచిత్రంగా అనిపించింది నాకు మ్యాటర్ తెలిసిన తర్వాత. తనైతే తను కూడా వచ్చి కూర్చోటానికి రెడీగా ఉన్నది, మాట్లాడదామండి. తప్పకుండా. ఓకే, తన పేరు సత్య అండి. సత్యారండి. నమస్తే అమ్మా. సత్యా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మేడం, నేను 1.5 ఇయర్ నుంచి నేను ఒక అతన్ని లవ్ చేశాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండటం లేదు. ఎందుకంటే తను నన్ను పెట్టే టార్చర్ భరించలేక నేను వదిలేశాను. అతను చాలా నన్ను ఘోరంగా. అసలు ఎట్లా మీ పరిచయం ఎట్లా అయింది? మా పరిచయం మేడం, మేము జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము. తను కూడా జాబ్ పర్పస్ లోనే సెర్చింగ్ టైంలో ఇంటర్వ్యూ దగ్గరకు వెళ్ళినప్పుడు అట్లా పరిచయం అయ్యి చాలా మంచివాడు మేడం, బాగుండే అప్పట్లో, ఇంకా కనెక్ట్ అయిపోయాము. తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్నాము. కొన్ని రోజులైన తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాము, సెటిల్ అయిన తర్వాత అనుకున్నాం. తను ఒక దగ్గర గుమస్తా అటెండర్ కి జాబ్ చేస్తుండే. ఓకే. అట్లా చేస్తున్నప్పుడు బాగానే ఉన్నాం మేడం. నేను సెర్చింగ్ లో ఉండే, తను జాబ్ చేస్తుండే, వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళి అప్పుడప్పుడు కలుస్తుండే తనని. ఎన్ని సంవత్సరాలు పరిచయం అండి? మ్యామ్, 1.5 సంవత్సరమే. అంతే అంతే అయిపోయిన తర్వాత తనతో కలిసినప్పుడు, ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నప్పుడు, బయట కలుస్తున్నప్పుడు వాళ్ళ ఆఫీసులు కూడా ఏమన్నా ఉన్నాయేమో అన్నట్టుగా కనుక్కున్నాను. అదే, కానీ అక్కడ ఏం లేవు, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేవు అన్నట్టు తెలిసింది. కానీ వాళ్ళ బాస్ మాత్రం మేము లవర్స్ అని తెలుసు వాళ్ళకి, మేము వెళ్తూ వస్తూ ఉంటాను కదా. అలా బాస్ ఏమన్నాడంటే, మేము కలిసినప్పుడు చెప్పేవారు, మా బాస్ మిమ్మల్ని చాలా, నిన్ను చాలా మెచ్చుకున్నాడు, నువ్వు చాలా బాగున్నావు అన్నట్టుగా చెప్పారు నాకు. అతను చెప్పినప్పుడు తను బాగా చూసుకుంటారంట తనని. ఓకే. తన అటెండర్ భోజనం పెట్టడము అవన్నీ చేస్తున్నప్పుడు బాగా చూసుకుంటున్నాడు బాస్, బాగా చూసుకుంటున్నాడు. మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి, బాగానే ఉన్నారు, అట్లా అట్లా అని మాట్లాడుతూ అట్లా ఉండేవాడు. ఓకే ఓకే. మన ఇద్దరిని కలిసి లంచ్ కి ఒకసారి రమ్మన్నారు అన్నట్టుగా చెప్పారు. నేనెందుకు అన్నట్టుగా అంటే, లేదు మనల్ని రమ్మన్నారు, ఒకసారి వెళ్దాము అన్నారు. సరే, అంత పెద్దవాడిని పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అన్నట్టుగా వెళ్ళాము లంచ్ కి. ఎక్కడ లంచ్? ఎక్కడైంది? హోటల్ లోనా? కాదు సార్, ఆఫీస్ లో, ఆఫీస్ క్యాబిన్. అసలు ఏంటి మాట్లాడదాము పెద్ద దిక్కు అన్నట్టుగా అనుకున్నారు. వెళ్ళినప్పుడు లంచ్ చేసాము బానే. ఆ రోజు లంచ్ చేస్తుండగానే తనకు ఫోన్ వచ్చింది రాంబాబుకి. రాంబాబు ఫోన్ వచ్చి బయటకు వెళ్ళారు, ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళారు. వస్తారనుకుని మేము లంచ్ తింటున్నాం, ఇంకా వస్తారు అని వెయిట్ చేశాను. 15 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు. ఫోన్ మాట్లాడుకుంటున్నాను, వాళ్ళు ఎవరో, వాళ్ళ అమ్మగారు చేశారో ఎవరు చేశారో తెలియదు. ఇంత లోపల ఈ బాస్ నా దగ్గరకు వచ్చి, తను కూడా వచ్చి పెప్సీ తాగుతున్నట్టుగా తను నా పైన ఓలకపోసారు. పడితే డ్రెస్ మీద మొత్తం పడిపోయింది.
ఓకే. నేను అంత దాకా ఆలోచించలేదు, పెద్ద ఆయన కదా, నేను ఇంకా ఇంకా దాన్ని ఇలా ఇలా ఆయన తుడుస్తున్నాడు. ఆయన తుడుస్తుంటే నాకు భయం వేసింది, తీసుకొని బయటకు వచ్చేద్దాము, డోర్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అంటే రాంబాబు కనిపించట్లేదు. లేదు లేదు పర్వాలేదు, నువ్వు డ్రెస్ తీసుకో కావాలంటే నీకు వేరే డ్రెస్ కొనిస్తాము, డ్రెస్ పాడైపోయింది, డ్రెస్ తీసిస్తాను అది ఇదని చెప్పారు. ఇంకా నేను రాంబాబు, మేము రాంబాబు వచ్చేసాడు, చూశాడు రాంబాబు కూడా, చూసి మరి ఇస్తున్నాడు కదా తీసుకో, సార్ నువ్వు విసిగిస్తున్నావు ఏంది తీసుకో, అనుకోకుండా జరిగింది, అయ్యో పొరపాటు జరిగిపోయింది అన్నట్టుగా అంటే, ఇంకా నేను రాంబాబు చెప్పాడు అన్నట్టుగా తీసుకున్నాను, తీసుకొని వచ్చేసాను, బయటకు వచ్చేసాము. పెప్సీ ఒలిగిన తర్వాత తుడిచినట్టుగా నన్ను తడమడానికి నన్ను తాకద్దు అంటే అయిపోయాడా? ఆగిపోలేదు సార్, నీకు నేను కొత్త డ్రెస్ కొనిస్తాను కదా, నీకు డ్రెస్ పాడైపోయింది అంటే నాకు అర్థమైపోయింది, రాంబాబు కూడా రాలేదు, భయం వేసింది. మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే, అది జరిగిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ డిన్నర్కి వెళ్దాము, మా బాస్ మళ్ళీ పిలుస్తున్నారు డిన్నర్కి వెళ్లాల్సి వస్తుంది, మనము పండగ అయిపోయింది కదా వాళ్ళు మనం వెళ్దాము అన్నట్టుగా అన్నారు. అంటే మళ్ళీ నేను కొంచెం ఆలోచించాను, మళ్ళీ ఎందుకు అంటే, లేదు లేదు నేను ఉంటాను కదా, ఆ రోజు అంటే నాకు కాల్ వచ్చింది, నేను వెళ్ళాను, ఈరోజు నేను పక్కనే ఉంటాను, నీకేం టెన్షన్ ఏం లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది మనకు, అదే అక్కడ కూడా షెల్టర్, ఆయన మంచిగా ఉంటే ఆయనకి చేతి కింద మనం ఉంటే మనకి ఏదైనా మంచి జరగదు అన్నట్టుగా నన్ను ఒప్పించారు కదా. రాంబాబు అటెండెంట్ అయితే కనుక నీ మీద అతనికి ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళ బాస్ కాదు, ఎప్పుడు నీ రాంబాబుని అడగలేదా నువ్వు? అరే నువ్వు నేను బాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు మాట్లాడినా మీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను, మీ పెళ్లి నేను, మీరు చూడటానికి బాగుంటారు, మీరు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అట్లా చెప్తుంటే తను బాగా వింటున్నారేమో, నిజమే అయితుండొచ్చేమో అన్నట్టుగా తీసుకొని. అప్పటికి నేను రాంబాబుని నమ్మాలా లేకపోతే ఆయన్ని నమ్మాలా, ఈ రెండు విషయాలలో, జరిగిన విషయాలలో కొంచెం కన్ఫ్యూజ్ గానే, కొంచెం భయంగానే ఉంది మేడం నాకు. వెళ్ళాను సార్. ఎక్కడికది? వాళ్ళ గెస్ట్ హౌస్ కి తీసుకు. గెస్ట్ హౌస్ కి? Yes. ఏం జరిగిందమ్మా అక్కడ? సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్లో వాళ్ళు కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. అంటే ఏం పర్వాలేదు నేను ఉంటాను, నేను ఏం తీసుకోను, డ్రింక్ ఏం ఎక్కువ డ్రింక్ చెయ్యను అన్నట్టుగా చెప్పారు. ఎవరున్నారమ్మా? రాంబాబు వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారు? అతను ఒకరే ఉన్నారు సార్? అతను ఒకరే ఉన్నారు. రాంబాబు కూడా తాగుతున్నాడు. రాంబాబు నేను ఎక్కువ తాగను అని చెప్పారు సార్, నువ్వు జస్ట్ నాకు ఏమైనా ఆమ్లెట్ ఏదైనా ఫ్రై చేసి ఇచ్చేసే నాకు, నువ్వు అసలు యాక్చువల్లీ నన్ను వంట బాగా చేస్తాను అని చెప్పబట్టి కూడా రమ్మన్నారు. వంట బాగా చేస్తావు ఫుడ్ ఏమన్నా ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకొని రమ్మని చెప్పారు. సరే అన్నట్టుగా ఇంకా వెళ్ళాను, ఆమ్లెట్ తీసుకురా అని చెప్పారు. సరేనన్నా వెళ్ళి తీసుకొచ్చాను. ఆయన ముందు చెప్పలేక కొంచెం చూసుకో అనుకుంటూనే పక్కన కూర్చున్నాను కొంచెం దూరంలో. ఈ ఇంత లోపల రాంబాబు 1x1 ఒక బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేసారు, చేసేసి ఇంకా పడిపోయింది. రాంబాబు లే వెళ్ళిపోదాం లే అంటే, లేదు అబ్బాయి లేస్తాడు, ఏం కాదు, ఏం ఎక్కువ ఏం తాగలేదు అది అన్నట్టుగా చెప్తున్నారు సార్ కూడా. లేపి లేపి విసుకొచ్చి నేను కొంచెం పక్కకి వెళ్ళి నిలబడ్డాను. ఈయన వచ్చారు, సార్ వచ్చారు, మిస్బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. అది ఎక్కడ ఇల్లు, ఎక్కడ ఆ ఏరియా ఎక్కడుందో తెలియదు, చీకటి. ఈయన ఏమో తాగి పడిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు మేడం నాకు. ఏం జరిగిందమ్మా? ఆయన వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నారు సార్. నువ్వు అరిచి వదిలించుకునే ప్రయత్నం చేసావా? చేశాను, రాంబాబుని లేపడానికి ప్రయత్నించాను, రాంబాబు కూడా లేలేదు. ఏమన్నాడు అమ్మా బాస్? ఏమన్నాడు అంటే, ఇది రాంబాబు ఎందుకు లేస్తాడు, రాంబాబే తీసుకొచ్చాడు నిన్ను నా దగ్గరికి. నాకు ఒక పక్క రాంబాబు ఇలా చేశాడు అన్న విషయానికి నాకు అసలు నేను నమ్మలేకపోయాను. ఏమో రాంబాబు కూడా తెలియక తీసుకొచ్చాడేమో, వంట చేయడానికి తీసుకొచ్చాడేమో, ఇతనేమన్నాడు? లేదు సార్, ఇతను ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నేను ఎప్పుడు రాంబాబు తోటి నిన్ను రప్పించడానికి నేను ఈ ప్లాన్ వేశాను. నీ
నీవంటే నాకు ఇష్టము, రాంబాబుకి తెలుసు, మొత్తం తెలుసు. ప్లాన్ అంటూ ఏమి లేదు, ఇక్కడ రాంబాబుకి చెప్పాడు, రాంబాబు నా దగ్గర తీసుకురమ్మన్నాడు కాబట్టి రాంబాబు ఒప్పుకుని నీ దగ్గర తీసుకొచ్చాడు, అంతే. గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు. ఇది ఇప్పుడు ప్లాన్ కాదు, ఎప్పటి నుంచో ప్లాన్. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్? బస్ ఆఫీస్ రూమ్ లోనే ఆ లంచ్ టైం అప్పుడే జరిగింది, అక్కడ మిస్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది, అంతే కదా. నన్ను నమ్మించింది రాంబాబు సార్, నన్ను నమ్మించి తీసుకెళ్ళింది రాంబాబు. నేను నమ్మాను సార్ రాంబాబుని. ఎందుకంటే నెంబర్ వన్ తాగి నువ్వు స్పృహ తప్పే పరిస్థితి తెచ్చుకోదని నువ్వు వార్నింగ్ ఇచ్చినా చెప్పాను. అసలు ఫస్ట్ టైం జరిగిన విషయమే చెప్పినప్పుడు కూడా సీరియస్ గా తీసుకోలేదు సార్ తను. ఇంటెన్షన్ అంటూ లేకపోతే నైట్ డిన్నర్ కి ఎవరన్నా ఆడపిల్లలు తీసుకెళ్తారు గెస్ట్ హౌస్, వేరే ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు కదా తన ఇంటెన్షన్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. ఏం జరిగిందమ్మా మరి తర్వాత? నెక్స్ట్ డే మీరు రాంబాబుతో మాట్లాడారా, చెప్పారా ఇట్లా ఇట్లా జరిగింది నిన్న ఏంటి అని? నేను వెళ్ళిపోయాను మేడం ఇంటికి. ఇంకా అక్కడ ఆ రోజుతో వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక వీడియో వచ్చింది మేడం, ఫోన్కి ఒక వీడియో వచ్చింది, తెల్లారంగాలి అయిపోగానే ఒక వీడియో వచ్చింది. వీడియోలో మొత్తం అక్కడ జరిగిందంతా నాకు వీడియో వచ్చింది మేడం. ఈ సంఘటన సంబంధించింది, ఆ రోజు జరిగిన సంఘటన క్లియర్ టు ఉంది. అదే అదే, ఏంటి సార్ ఇది నాకు వీడియో పెట్టారు ఏంటి అని అడిగాను. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది వీడియో అని అడిగాను. అడిగితే రాంబాబే తీశాడు, అంటే రాంబాబు తాగి పడిపోయి ఉన్నాడు కదా, రాంబాబు ఎలా తీశాడు అంటే రాంబాబు తీశాడు అంత. నేను ఆల్రెడీ రాంబాబే ప్లాన్ చేశాడు, రాంబాబే తీసుకొచ్చాడు అన్నప్పుడు ఇంకా ఇది గ్యారంటీ, రాంబాబు వీడియో తీశాడు అని నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకోవడం కాదు మేడం, అక్కడ ఎవ్వరు లేరు, రాంబాబే ఉన్నాడు. మరి పడిపోయాడు అంటున్నావు కదా, అదంతా యాక్షన్ అంటావా? నన్ను చెప్పాడు మేడం, బాస్ చెప్పాడు రాంబాబు పడిపోవడం అంటే ఇప్పుడు నన్ను తీసుకొని పోయినప్పుడు ఎంత వీడియో జరుగుతున్నప్పుడు ప్రీ ప్లాన్ తీసుకొని పోయినప్పుడు అది పడుకున్నది కూడా అదే అయ్యి ఉండొచ్చు పడుకోవడం కాదు, అది తను కూడా కావాలని ఇదంతా ప్రీ ప్లాన్ గా నా జీవితాన్ని నేను నమ్మినందుకు చేసి నా మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో పంపించి ఏమంటాడు అతను? వీడియో వచ్చింది, రాంబాబు తీశాడు, నేను నీతో మాట్లాడాలి ఒకసారి, ఈ రాంబాబు విషయం నీతో మాట్లాడాలి, ఈ రాంబాబు ఎలాంటి వాడో నీకు తెలియాలి అని చెప్పి చెప్పారు మేడం. అంటే ఆల్రెడీ నేను రాంబాబు చేయబట్టే కదా నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇట్లా జరిగిన ఈ రాంబాబు చేసిన దాంట్లో నీకు నేను మంచి జాబ్ ఇస్తాను, రాంబాబు సంగతి వదిలిపెట్టేశాయి, నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్పారు. వీడియో ఒకటి నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను నా దగ్గర. బెదిరించాడు ఏమైనా? అది బెదిరింపు ప్లస్ చెప్తున్నాడు నాకు ఆ పరిస్థితిలో ఏం, ఆ వీడియో ఒకటి దగ్గర పెట్టుకున్నారు, ఈ రాంబాబు ఇట్లా చేశాడు, నాకు ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మేడం. నాకు నీకు మంచి జాబ్ మా ఆఫీస్లో మంచి జాబ్ ఉంది, నువ్వు చేసుకో. కానీ ఈ మొత్తం దాంట్లో ఎక్కడ రాంబాబు యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేయలేదమ్మా నువ్వు? మా సార్ నేను రాంబాబుని అడిగాను, ప్రతిరోజు ప్రతిసారి మళ్ళీ నన్ను కలవడానికి వచ్చారు. రాంబాబు వచ్చాడు నన్ను కలవడానికి. నేను కలవలేదు, తను నన్ను కాల్ చేశాడు, బ్లాక్ చేసేసాను. అది వినాలి కదమ్మా, అసలు అతని ఒపీనియన్ ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు? ఇప్పుడు ఇతను దారుణమా లేదంటే అతను డైరెక్ట్ చేయడం వల్ల ఇతను ఆడిందా? ఇంటి ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు. అతను ఈ బాస్ చెప్పే ప్రతి విషయానికి మ్యాచ్ అవుతున్నాయి. నిన్ను ఆ రోజు ఇన్ని గంటలకు రమ్మన్నాను, ఈ టైంకి రమ్మన్నాను, తెలిసిపోతుంది సార్ అక్కడ రాంబాబు ప్రమేయం ఖచ్చితంగా ఉంది సార్. ఇంకొక క్లారిఫికేషన్, రాంబాబుని సంజయ్ అక్కర్ లేకుండా నువ్వు ఇంకా రాంబాబుతో మాట్లాడటానికి? ఇంకా నా జీవితం తీసుకుపోయి వాడు అప్పగిచ్చిన, వేరే వాళ్ళకి అప్పగిచ్చిన తర్వాత నమ్మి వచ్చిన అమ్మాయిని, నేను పెళ్లి చేసుకుంటానని నమ్మి వచ్చిన అమ్మాయిని తీసుకుపోయి వేరే వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత ఇంకా నేను ఏం క్లారిఫికేషన్ తీసుకోవాలి సార్ ఆయన దగ్గర? ఇతను ఎవరు ఇప్పుడు, ఏంటి ఇతని ఉద్దేశం ఏంటి, నీకెందుకు ఉద్యోగం ఇస్తున్నాడు? పెళ్లి చేసుకుంటాను అంటున్నాడా మరి? అతనికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు అనుకుంటున్నాను మ్యామ్, నాకైతే ఎప్పుడు నేనేం అడగలేదు. కాకపోతే నాకు కావాల్సింది ఏంటి, నేను అప్పుడు వెంటనే నేను జాబ్ ఇచ్చేయండి అని వెళ్ళలేదు, వెంటనే నాకు జాబ్ వస్తుంది. నేను కొన్ని ఎక్కడ చూసినా ఎంత ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా నేను అంతా ఏం చదువుకోలేదు మేడం, ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా లేదు,
ఎక్కడ పోయినా ఆ 10,000 5,000 వాటితోటే వస్తున్నాయి. ఆ రోజు కూడా డ్రెస్సులు కానీ అప్పటికప్పుడే 5,000 ఇచ్చాడు. ఓకే, మీకు పెళ్లి చేస్తాను, మీకు 50,000 ఇస్తాను, నేను దగ్గరుండి చేస్తాను అని చెప్పారు. మంచి అతను బాగా సెటిల్డ్ పర్సన్, అతని దగ్గర కేవలం డబ్బు కోసం అని కూడా కాదు, నా పరిస్థితులు బాగాలేవు, నా రాంబాబు మీద కోపం, ఆ పరిస్థితిలో ఈ రాంబాబు మీద కోపంతో కక్షతోటి కోపంతో నేను అసలు తీసుకొని పెట్టాడు అన్న ఉద్దేశంతో నెల రోజులు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. తర్వాత తనే వచ్చి నన్ను తీసుకొని పోయి, ఎవరు బాస్, బాస్ ఇచ్చారు, తీసుకొని వెళ్ళి నాకు మళ్ళీ నన్ను ఆఫీసులో కూర్చోబెట్టి ఈ పని చేసుకో, ఇట్లా ఉండండి. మంచి శాలరీ ఇచ్చారా మీకు? ఇచ్చారు మేడం, 30,000 దాకా ఇచ్చారు. చేస్తున్నాను నేను, ఇప్పటికి కూడా అక్కడే చేస్తున్నాను. స్టిల్ ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నారా? చేస్తున్నాను మ్యామ్. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా మ్యామ్, ఇంకా నా జీవితాన్ని నేను చూసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ నన్నే మళ్ళీ ఆ రాంబాబు మళ్ళీ నెల తర్వాత వచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వు. ఇప్పుడు నేను అక్కడ తెలిసిపోయింది కదా నేను ఎక్కడ పనిచేసేది, అక్కడే రాంబాబుని అప్పుడే తీసేశాడు పనిలో నుంచి. ఇప్పుడు సరే నేను అతను ఉంటున్నాం, ఇప్పుడు నేను నాకు వేరే ఇది లేదు, నా జీవితమే పోయింది ఆయన దగ్గర. ఇప్పుడు ఆ 30,000 జీతం తీసుకుంటూ నేను ఇంటికి పంపించుకుంటూ నా రెంట్ కట్టుకుంటూ. ప్రెజెంట్ హాస్టల్లో ఉంటున్నారా అతనితో పాటు? నేను ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఉంటున్నాం మేము. సార్ వస్తుంటారా? సార్ వస్తుంటారు, అదే నాకు అన్ని చూసుకుంటూ ఉంటారు. అమ్మా ఏంటమ్మా అన్ని చూసుకోవటం అంటే ఏంటి? ఏమేమి చూసుకుంటాడు అతను? నువ్వు డబ్బులు డబ్బులు అనేటప్పటికి డబ్బులకు పడిపోయావు. నీకే డబ్బులు ఇవ్వటం కాకుండా మీ ఇంటికి కూడా డబ్బులు పంపిస్తాడా? సార్ నాకు చదువు లేదు సార్, ఇంటర్మీడియట్ తోటి నేను తిరిగి వేసారిపోయాను. ఒకటి సంవత్సరం నేను ఉద్యోగం కోసం చూశాను, వెళ్ళాను. మా ఇంటి వాళ్ళకి ఏంటంటే మా నాన్నగారికి పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు, అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. నేను కంపల్సరీ ఏదన్నా జాబ్ చేసి పంపిస్తానన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఈ రాంబాబు చేసిన పనికి, ఆ సార్ చేసే హెల్ప్ కి నాకు ఈ ఆ సారే బెటర్ అనిపించింది, ఈయన చేసిన మోసానికి. ఏ విధంగానమ్మా? ఇప్పుడు డబ్బులు ఇవ్వటం వరకు ఓకే, డబ్బులు ఇవ్వటం వరకు ఓకే, రాంబాబుని తప్పించడం వరకు కూడా ఓకే అని అనుకుందాము. ఇతను ఇంకా నీ జీవితంలో ఏ పాత్ర పోషించుకుంటూ వచ్చాడు అనేది నా ప్రశ్న. మేమిద్దరం రిలేషన్ లోనే ఉంటున్నాం. రైట్, అది చెప్పాలి కదా. మీరిద్దరు ఒకటయ్యారు, రాంబాబుని తప్పించారు, ఒకటయ్యారు. అదేంటమ్మా పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లేదు ఇది? కాదు సార్, ఎందుకు నాకు విరక్తి పుట్టింది సార్ వీళ్ళ ఈ ప్రేమ మీద, నిజంగా ప్రేమ మీద ఇదంతా. ఈ రాంబాబు కంటే ఈయన నన్ను చూసుకుంటున్నాడు కదా అన్నట్టుగా నేను ఇక్కడ ఈయనతోటే రిలేషన్. నీ సుఖం గురించి, నీ డబ్బుల గురించి, నీ అవసరాల గురించి, నాకు నాకు నా కడుపు గురించి వచ్చి అక్కడ ప్రాధాన్యపడేటప్పటికి అతను నాకు కావాల్సినటువంటి జీవితాన్ని వద్దన్న ఎక్కువ జీతాన్ని ఇచ్చేసి నన్ను చూసుకుంటున్నాడు అనేది నీ స్వార్థము. రాంబాబుని తీసి పక్కన పెడదాము, ఎందుకంటే రాంబాబు స్వార్థానికి వేరే ఒక ఆడది ఉందిగా, ఒక స్త్రీ భార్య ఉంది. వాళ్ళ భార్య పిల్లలకి ఏం లోటు చేయడం? లోటు చేయడమ్మా చాలు, ఇది లోటు చాలు. మీది సీక్రెట్ గా నడిపించేటటువంటి అంశం, వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే కనుక వాడి శారీరకమైనటువంటి సుఖం గురించి నీ దగ్గరకు వచ్చి నీకు 30,000 ఇస్తున్నాడు. నువ్వు ఉద్యోగం చేయకపోయినా కూడా 30,000 ఇస్తాడు. నువ్వు 3,00,000 అడిగితే 3,00,000 ఇస్తాడు. ఎందుకు? వాడికి సుఖం కావాలి. నువ్వేంటమ్మా ఆవల్లో చిక్కుపోతే రాంబాబు దొంగోడు కాబట్టి ఇంకో దొంగోడి దగ్గర ఉంటానన్నట్టుంది. ఆ రాంబాబు మళ్ళీ నా మళ్ళీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు సార్. మళ్ళీ నువ్వు వీడితో ఉంటున్నావే అన్న ఇది కూడా లేదు సార్. ఇష్యూ లేదు. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాంబాబు ఫోన్ కలిపి చెప్తాను, మాట్లాడదాం వాడితో. వాడు ఫోన్ కలిపి ఫోన్ చేయి. హలో రాంబాబు. సత్య, ఎక్కడున్నావు? నేను ఎక్కడంటే నీకెందుకు, నాకు నువ్వు ఫోన్ తీయట్లేదు? చాలా ఫోన్ కలిసి నేను ఫోన్ చేసి తీసేటట్టుగా ఏమన్నా చేసావా నువ్వు? నీతో మాట్లాడేటట్టుగా చేసావా నువ్వు? నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నువ్వు ఫోన్ తీయటం లేదు అని మాట్లాడుతున్నావు? అంటే నేనే చేశానంటావు? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు? నా ఉద్యోగం పీకిచ్చేసింది నేనే, వాటితో గులుగుతుంది నేనే. నువ్వు ఆ పరిస్థితి ఎందుకు కల్పించావు? అంటే ఇప్పుడు నా లవర్ని సార్ దగ్గరికి పంపించింది నేను అన్నట్టుగా చెప్తున్నావు ఇప్పుడు. మరి ఆ రోజు తీసుకెళ్ళింది ఎవరు? చెప్పానా నేను నీకు? నేను ఎలా చెప్పాను మీకు? నీకు ఎలా చెప్పాను నేను నీకు? నువ్వు నాకేమి చెప్పలా, నేను చూసా కదా నువ్వు ఏం చేస్తున్నావు. నాకు అనిపించిందిగా, నేను నా కళ్ళారా చూసినాక నేను మీరేం చేస్తున్నారు, మీ వెనక్కి మీరు ప్లాన్ ఏందో నాకు అప్పుడే అర్థం. ప్లాన్ చేసింది ఎవరు? ఆఫీస్ కి తీసుకెళ్ళింది ఎవరు? బాస్ నీ గురించి చెప్పింది అడిగింది చెప్పింది ఎవరు? ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్ళింది ఎవరు? గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళింది ఎవరు?
భోజనం చేపించింది ఎవరు, తాగి పడిపోయింది ఎవరు, నా జీవితం మొత్తం ఇది చేసింది ఎవరు, ఇప్పటికీ చెప్తున్నావు నువ్వు నా వీడియో ఉంది అని. ఒకసారి ఆలోచించు, ఆ వీడియో ఎవరు పంపిస్తే వచ్చింది ఇక్కడికి? అవును, బాస్ కి నంబర్ ఎవరిచ్చారు? నా నంబర్ ఎవరిచ్చారు బాస్ కి? నెంబర్ నేను నెంబరే కాదు, నిన్ను కూడా నేనే ఇచ్చినట్టు అయింది ఇప్పుడు. మరి నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిచ్చారు? అవును, ఆ వీడియో ఎవరు తీసారు, ఎక్కడిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చూసావు? బాస్ దగ్గర నుంచే వచ్చింది. మరి ఎవరు తీసారు అది? మేమిద్దరం ఉన్నప్పుడు ఎవరు తీసారు? ఒకవేళ అతను నన్ను ఏదో చేస్తున్నప్పుడు ఇది వాంటెళ్ళి ఎవరన్నా తీస్తేనే కదా వీడియో వచ్చేది. ఆ టైంలో అక్కడ ఎవరున్నారు? ఆర్నల్ నుంచి ఆలోచన చేయలేదే నువ్వు? ఎవరు తీసుంటారు? నేను ఆ రోజే అడిగాను. నేను ఆ రోజు నేను నువ్వు పక్కన రోజు నిన్ను అడిగినప్పుడే కదా నేను నిన్ను బ్లాక్ చేసింది. నువ్వు అడిగావు కానీ విన్నావా? నేను చెప్పేది విన్నావా? అసలు ఏం చెప్పాలి, నేను చెప్పింది విన్నావా? ఆ వీడియో తీసింది కూడా ఇప్పుడు మీ బాస్. ఇప్పుడు నీ ఏమనాలి, నీ జీవితం నాశనం చేసుకుని నీ జీవితమే నాశనం కదా, నా జీవితమే నాశనం అయింది ఇప్పుడు. నా జీవితం ఏముంది ఇక్కడ? నా జీవితం ఏముంచావు నువ్వు ఇక్కడ? ఏముంచావు నా జీవితం ఇక్కడ? నానే చూసుకున్నాడుగా, నా ఉద్యోగం పీకి నీకు ఇచ్చాడు, జీతం పెంచాడు, పిల్లం కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు. ఏంటి నీకు తెలియాలి అది? ఇక్కడ నేను ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు? మరి నువ్వు నన్ను డబ్బులు అడగాల్సిన అవసరమే? నేను ఎవరైనా అడుగుతున్నావు నువ్వు? నేను వేరే వశం అయిపోయాను, వేరే ఇదైపోయాను అన్నావు కదా. నువ్వు ఏ ఉద్దేశంతో మరి నీ తాగడానికి నాకు డబ్బులు, రాత్రులు వేధించడం, ఫోన్లు చేయడం, వేరే వేరే నంబర్ నుంచి చేయడం, ఆ వీడియో చూపిస్తాను రోడ్డుకు పడేశారు కదా ఇద్దరు కలిసి. నా ఉద్యోగం నీకు కావాల్సి వచ్చింది, నా లవర్ వాడికి కావాల్సి వచ్చింది, మీరు బాగున్నారు, నాకు దిక్కు లేదు కదా ఇప్పుడు, నాకు జీతం లేదు కదా, నాకు సంపాదన లేకుండా చేశారు కదా, నన్ను పిచ్చోని చేశారు, రోడ్డు పడేశారు. ఇదంతా చేసుకున్నది నువ్వు? ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడు. మరి రెండే వర్షం ఇదంతా వాడు ప్లాన్ చేశాడు. అరే మీ జంట బాగుంది, మీరు మళ్ళీ జంట అయితే నేను ముచ్చటగా ఉంది, జంట చూడ ముచ్చటగా ఉంది, ఒకసారి నాకు కూడా పరిచయం చేయంటే నేను పరిచయం చేశా. ఇప్పుడు మనం నీ గురించి ఇప్పుడు నేను మాట్లాడినా ఎంత జరిగినా కూడా నా ఎవరి జీవితాలు సరిగ్గా రావు. నేను నా జీవితం కోసం నేను అందమైన సుమన్ టీవీ అందమైన జీవితంకి వచ్చాను. హలో రాంబాబు వింటున్నావా? నీకు నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు నా ఇప్పటికైనా నా జీవితం బాగుపరచుకోవాలని నేను మాట్లాడటానికి వచ్చాను. నువ్వు మాట్లాడు డాక్టర్ తోటి. రాంబాబు గారు నమస్తే. అయ్యా నమస్కారం అండి. బాగుంది బాగుంది. ఏంటి విషయాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి మా దగ్గర. అదే సార్, ఇప్పుడు మీకు ఎవరు పరిచయం చేశారు ఆవిడ? ఆవిడ్ని ఈ ఏం ప్రశ్న అయ్యా, మాకు ఆవిడ్ని పరిచయం చేయండి అయ్యా. ఆవిడ బాధలో ఉండి మాకు. నువ్వు ఆన్ లో ఉన్నావా ఆఫ్ లో ఉన్నావా ఫస్ట్ నువ్వు నాకు చెప్పు. నేను ఆన్ లో ఉంటేనే మాట్లాడతాను సార్, లేకపోతే ఎవరితో మాట్లాడినా? అమ్మా అదే అర్థమైంది కానీ కాస్త మేము మాట్లాడతాము, నువ్వు కాస్త జాగ్రత్తగా వినాలి ఓకేనా? ఆవిడ మమ్మల్ని ఎవరు పరిచయం చేయలేదు, మేము ఆవిడని రమ్మని చెప్పి మేమేమి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఆవిడ ఒక బాధలో ఉంది. వినండి వినండి రాంబాబు గారు, ఒక్క నిమిషం నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం చెప్పండి సార్. సో ఆ అమ్మాయి ఒక బాధతో మా దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ బాధ అంటే కనుక, ఇలా నేను రాంబాబు అనేటటువంటి వ్యక్తి 1.5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత అతను బలవంతంగా నాకు తన బాస్కి పరిచయం చేశాడు. వాళ్ళ బాస్ ఒకనొక సమయంలో నన్ను వాళ్ళిద్దరు బాగా తాగి రాంబాబు పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ బాస్ నన్ను వశపరుచుకున్నాడు. ఆ వీడియో రికార్డింగ్ కూడా తీయటం జరిగింది. ఆ వీడియో రికార్డింగ్ కూడా రాంబాబు తీశాడు. దాని తర్వాత తద్వారా జరిగిన పరిణామం ఏంటంటే, రాంబాబుని ఉద్యోగంలోంచి అతను తీసేస్తే నా జీవితం నుంచి నేను తీసేశాను. ఫైనల్గా అతను నేను ఇప్పుడు ఒకటయ్యాం. అతను నాకు మంచి జీతం ఇచ్చాడు, అతను నన్ను చూసుకుంటున్నాడు, అతనికి భార్య పిల్లలు ఉన్నా కూడా అప్పుడప్పుడు మా ఇంటికి విజిట్ చేస్తూ ఉంటాడని ఈ అమ్మాయి ఈ స్టోరీ చెప్తుంది మాకు. ఇప్పుడు మీకు అయిపోయింది సార్ చెప్పటం? చెప్పటం అయిపోయింది, మీరు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు, నన్ను ఉద్యోగం నుంచి ఆయన తీసేసాడు, ఈయన జీవితం నుంచి తీసేసింది. అవును, మరి నాకు నాదేం సార్, నా దారి ఏంది? మీరు దారి రహదారి అన్ని చెప్తాం కానీ ఫస్ట్ ఏం జరిగిందో చెప్పండి. మీ బాస్ దగ్గరికి మీరు ఎందుకు 1-10 సార్లు ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్? 1-2 సార్లు సార్ అయింది, 2 సార్లకి ఆయన ముంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఏం జరిగింది? ఏం జరిగింది సార్? ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు, మీ లవర్ చాలా బాగుందయ్యా, మీ జంట చాలా బాగుంటది, మీరు జంటగా ఉంటే నాకు కూడా సంతోషం, ఒకసారి మిమ్మల్ని నేను బ్లెస్ చేసినట్టు ఉంటది, ఒకసారి కలుద్దాం అన్నాడు. ఒకటే రాంబాబు, ఒకటే సింపుల్. ఇక్కడ
ఆ అమ్మాయి ప్రత్యేకంగా అంతకుముందు జరిగినటువంటి సంఘటన వల్ల భయపడింది, తర్వాత నువ్వు అక్కడికి ఆగిపోవలసింది, ఆపలేదు, ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు ఆగిపోవలసింది. సరే, ప్రేమించిన వాడు అబద్ధం ఎందుకు ఆడతాడు, అంతకుముందు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది కాబట్టి ఇప్పుడు అదే క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందనే నమ్మకంతో నువ్వు నడిచిన దారిలో కూడా అమ్మాయి నడిచి అక్కడి వరకు వచ్చింది, నిన్ను తాగద్దు అని అంది, లేదంటే తాగితే తక్కువ తాగమంది, నువ్వు ఏకంగా తాగి పడిపోయావు, తర్వాత ఆడు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు, దీనికి ఏమంటారు మీరు? అదే సార్, మీరు తర్వాత పాయింట్ మీరు అడుగుతున్నారు, ఎందుకంటే ఎవరైనా అంతేగా ఆడవాళ్ళు చెప్పింది ఏంటారు? ఆడవాళ్ళు మగవాళ్ళు లేదండి సార్, నా మాట కూడా ఒక మాట ఏనండి. చెప్పండి. ఇప్పుడు నేను తాగి పడిపోయినంటే అంత తాగుపోతున్నా ఏం కాదు సార్, అప్పుడు నేను మరి ఏం జరిగింది? బాస్ అనేవాడు ఈ కుట్ర చేయకపోతే జరుగుతా సార్? ఏం కుట్ర చేశాడు? అది ఏం కలిపాడు సార్? నేను పడిపోయేంత తాగే తాగుపోతున్నాం కాదు అప్పుడు, ఇప్పుడు తాగుతున్నా సార్, తాగితేనే బతికే పరిస్థితి ఇప్పుడు. ఎప్పుడైతే కనుక ఒక మగాడు నాతో ఒక ఆఫీసులోనే తప్పుడుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు, నన్ను అక్కడ తీసుకెళ్లొద్దు అని చెప్పి నీ ప్రేమికురాలు నీతో చెప్పినప్పుడు మీరు అక్కడ ఆగిపోవాలి. అలా ఆగకుండా మీరు ఆ అమ్మాయిని ఒక మారుమూల ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్కి, అది కూడా తాగేటటువంటి పార్టీలోకి, ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఎవరు లేకుండా అతను మీరే ఉండేటటువంటి ఒక సందర్భంలో ఏం జరగచ్చు? ఏదైతే ఆ అమ్మాయి ఊహించుకుందో, ఏదైతే ఆ అమ్మాయి భయపడిందో, మొదటిసారి జరిగి దేవుడి దయ వల్ల తప్పించుకుని బయటపడినటువంటి అమ్మాయి రెండోసారి నిన్ను నమ్మి అక్కడికి వద్దు అన్నప్పుడు నువ్వు బలవంతంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం అనేది నీకు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం. మా బాసు మంచోడు, మా బాసు మంచోడు అని చెప్పి అక్కడ అడ్వాంటేజ్ తీసుకుని నేను ప్రేమించినటువంటి అమ్మాయి గుడ్డిగా నాతో పాటు నడుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైతే నడిపించకూడదో అన్ని చోట్లకి నువ్వు నడిపించావు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు కలిసి వెళ్తున్నావు సార్, అన్నిటికీ కలిసే ఉంటాం అనుకున్నావు. లేదు, నాకు కావాల్సింది ఏంటంటే వాడు నీకు బాసు, మీ ఆవిడకి కాదు, సారీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీకు బాసు. వాడికి రమ్మంటే కనుక నువ్వు వెళ్ళి గంగలో దుంకు. గెస్ట్ హౌస్ పట్టుకెళ్ళటం ఏంటయ్యా? ఆడపిల్లని, ఆడపిల్లని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళటం ఏంటి? మందు పార్టీలు ఏంటి? అక్కడ ఆమ్లెట్లు చికెన్ ఫ్రైలు ఏంటి? రాంబాబు, ఒకటి నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా అన్యాయం అయిపోయావా, లేదంటే నీ జీవితం ఒక ఆడపిల్ల, ప్రేమించినటువంటి ఆడపిల్ల నీకు దక్కకుండా పోయింది, ఉన్నటువంటి ఉద్యోగం పోయింది, నీ కడుపు మీద వాళ్ళు తన్నారు, ఇవన్నీ నిజాలే, కాదనట్లేదు. కానీ ఈ కార్యక్రమం అంతా ఎక్కడి నుంచి మొదలైంది? ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నిన్ను తిడుతూ, నువ్వు చేసినటువంటి తప్పును వేలెత్తి చూపెడుతూ, ఇక్కడ మా ఎదురుగుంటా ఉండేటటువంటి సత్యా చేసేటటువంటి పనిని మేము సమర్థించట్లేదు, ఇది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఇందాక నేను అన్నాను, పెన్నం మేంచి సత్య పొయ్యిలో పడిందని అన్నాను. ఇప్పుడు సత్య ఏంటంటే 30,000 ఇక్కడ ఇస్తున్నాడు, అక్కడ ఒక 20,000 ఇంటికి పంపిస్తున్నాడు. కాబట్టి ఏదైతే డబ్బు గురించి ఇంత ఇన్ని సంవత్సరాల పాటు కొట్టుమిట్లాడానో ఆ డబ్బు నా చేతికి అందేటప్పటికి ఈ అమ్మాయికి కళ్ళు నోరు అన్నీ మూసుకుపోయినాయి. ఈ అమ్మాయికి గుడ్డిగా వాడికి సమర్పయామి అని చెప్పి వాడు వసలు చిక్కుపోయింది. ఈ అమ్మాయికి తెలియట్లేదు. మీరు చెప్పండి సార్, ఇప్పుడైనా కలిసి జాబ్ చేసుకోలేము సార్? బంత్ అనేది నీ కోర్టులోని లేదు, నీ ఎక్స్ బాస్ కోర్టులో కూడా లేదు. మీ ఇద్దరికి ఒకరికి మించినటువంటి వాళ్ళు దొంగలే మీరిద్దరు. ఆ అమ్మాయి బంత్ అనేది ఆ అమ్మాయి కోర్టులో ఉంది. ఆ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని మీరు శిరసావహించండి, ఆ అమ్మాయిని హెరాస్ చేయకండి. దయచేసి నువ్వు కానీ వాడు కానీ వాళ్ళు తాట తీస్తాం. వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ఇమీడియట్గా డిలీట్ చేయండి. డిలీట్ చేయకపోతే మేమే ఇప్పుడు ఈ క్షణంలో సైబర్ క్రైమ్కి వెళ్ళి మిమ్మల్ని ఇద్దరిని అప్ చెప్తాం. ఆ అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు సార్, మీరు నా వైపు నుంచి అర్థం చేసుకోండి సార్. నీ వైపు బాగానే అర్థమైందిలే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒక నిమిషం విను. గుడ్ బై చెప్పు. ఇంకా ఎవరి జీవితాలు నాశనం చేయొద్దు. తాగి నీ జీవితం నాశనం అయిపోతుంది, నా జీవితం పోయింది. ఇంకా నేనైతే నీతో కలిసేదంటూ ఉండదు, నేను నీతో మాట్లాడేదంటూ ఉండదు. నేను ఆ వీడియోస్ ఎప్పుడైతే డిలీట్ అయిన మరుక్షణం నేను ఇక్కడ ఈ ఊర్లోనే ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కట్ చేయమ్మా, చాలే బాబు, దండం పెడతా నీకు, నువ్వు మందులో ములుగున్నావు అమ్మ. లాస్ట్లో నేను నీతో మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండానే అతనితో మాట్లాడినటువంటి తరంలోనే నువ్వు ఒక మంచి నిర్ణయానికి వచ్చావు. మేము నిన్ను ఎప్రిషియేట్ చేస్తున్నాం. బహుశా ఇదే చాలా మందికి వినవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం. ఆడపిల్లలు గుడ్డిగా ప్రేమ అనే మత్తులో మునిగిపోయి, ఆ చెప్పినటువంటి వాడు దారిలో అట కొట్టుకుపోయి మోసపోయి, ఏది చెప్తే అది తలాడించి ఇప్పటికైనా నువ్వు బయటపడ్డావు. నీ కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడన్నా బతకగలవు అమ్మా. 4 రూపాయలు ఎక్కడన్నా వస్తాయి జీవితంలో. ఇలా అసహ్యంగా సంపాదించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మాకు అర్థమైంది వాస్తవానికి ఆ బ్లాక్ మెయిలింగ్ అనేటటువంటి ఉచ్చులో పడి నువ్వు ఇంత దానికి ఇది జారిపోయావు అనేది మాకు అర్థమవుతుంది. ఆ డిలీట్ జరుగుతాయి, అతనితో కూడా మాట్లాడి అతను చెప్పి కూడా డిలీట్ చేయిస్తాం. రైట్, ధైర్యంగా ఉండు, డాక్టర్ గారు చెప్పినట్లు అతనితో మాట్లాడు. రైట్, నమస్తే.